చూస్తున్నా శంకర్ ఒకసారి దాదాపు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కానీ ఇది వరకే అది ఎప్పుడు పెట్టారు ఏదో ఒక 3 నాటలో చూసి ఒక వీడియో నాకు ఒక వీడియో చూశాను చాలా హట్ అయింది ఈరోజు ఏంటది వాళ్ళు ఎవరో లేడీ తల్లి కూతురు తల్లి కూతుర్లు వాళ్ళంతా పచ్చిగా బండ బూతులు తిడుతుంటే నాకు మనసు చాలా ఇది అనిపించింది గురుజీ. అంటే బైబిల్ ఎంత ప్రమాదం తెలిసిందిగా. నేను నా నోటి నుంచి అలాంటి మాటలు రాకుండా అదే జాగ నేను ఉంటే దాని తప్పు 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 ఏంటి మనం అలా మాట్లాడుతున్నాం అది మన నోట్ అంటే రాకూడదు కానీ అది ఉంటుంటే అంత ఇది వస్తుంది. వాళ్ళ నెంబర్ నాకు లేదు నేను ఫోన్ చేసి ఇచ్చావని అనిపిస్తుంది. తప్పు నాన్న మనం వాళ్ళు దిగజారి మనం దిగజారకూడదు. అంటే వాళ్ళకి ఆ విషయం ఎక్కింది. నేను అమ్మ అన్నాను శర్మ గారు అమ్మ అన్నారు అమ్మ అంటే ఆవిడ ఏదో అంటుంది. ఆయన మీ శిష్యులు ఆయన ముఖము రూపం నాకు తెలియదు. ఆయన ఎంత హరే కృష్ణ నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నాను ఏం చెప్పినా ఇంక మనం ఏం చేస్తాం వాళ్ళు వింటలేదు. అమ్మ అంటే ఇంకా ఆవిడ బూతులు మాట్లాడితే మనం ఏం చెప్తాం నేను. కానీ నా ఒక విధంగా ఇలాంటి యూట్యూబ్ పెట్టడం మంచిది మా వర్షానికి మనకి నాలాటోళ్ళకి కొన్ని 100,000 కోట్ల మందికి బాధ అనిపించింది. ఇది ఏంటనేది ఆ మంచి చెడ్డ ఇళ్ళలో ఇంత దినుకున్న మూర్ఖత్వం అనేది ఒక ముందుగా 5 రోజులకంటే క్రైస్తవులకే తెలియాలి. బైబిల్ చదివక ముందు వాళ్ళు మనుషుల్లో ఉంటారు చదివిన తర్వాత ఎలా దిగజారుతారు అదైందా. ఇప్పుడు నేను అది ఎందుకు పెట్టాను నాగ వెంటనే చాలాసార్లు ఫోన్ చేశాను ఇంకా ఫోన్ ఎత్తారో ఇదే ఇది అయితే చాలా బాధ అనిపించింది ఆ రోజే ఇన్ని వెంటనే ఏంటి ఏంటి అనేది ఆ లక్షణం నేనేం ఇది చేసుకునేట్లేదు నా మనసు అంత హట్ అవుతుంది. లాంటి భోజనం చేసినప్పుడు అదే గుర్తు వస్తుంది బైక్ మీద వెళ్ళినప్పుడు అదే ఎక్కడ ఖాళీ టైం ఉంటే అదే ఇది వస్తుంది. ఆహా ఏమి అసలు మనుషులా వీళ్ళు ఏమి మృగాల ఏంటి బాధ ఏంటి అది అది అంతే. కనీసం అలాడే మాటలు ఒక మొగోల్ దగ్గర కాదు కదా ఆడ దగ్గర కాదు కదా మొగోల్ ఉండేది కూడా ఆడుకోలేకపోతాను. ఏం చేస్తాను నేను చదువుకోలేదు గురుజీ అయినా కూడా ఒక మనసు అంటూ ఒక సంస్కారం అంటూ ఉన్నది. ఎవరి దగ్గర ఏది మాట్లాడు మనకు మంచి చెడు ఇదే ఇచ్చి భగవంతుడు మనకి ఇచ్చే శక్తి మనం అది వాడుకోపోతే ఏంటి ఇదే అది. ఇంకా పుస్తకం చదివిక ఇంగిత జ్ఞానం అయి ఉండవు నానా వాళ్ళు కోల్పోతారు. ప్రతి రోజు కూడా నేను కనీసం 5-6 ఇవి చూస్తాను సార్. నేను ఆ యూట్యూబ్ ఓపెన్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్ గా ఇలా నెట్ ఆన్ చేసిన వాడికి ఇది వచ్చేస్తుంది మెసేజ్లు. మనం ఏది ఎక్కువ చూస్తే వస్తాయి కదా అలా వచ్చేస్తాయి అది ఓపెన్ చేస్తాను నేను అది చూస్తాను. అంటే నేను అనుకుంటాను దగ్గర దగ్గరలో 2-3 రోజుల్లో ఏమో పెట్టేవేమో అనుకుంటాను అనుకుంటాను నేను. వారం దాటిపోయింది నేను చూసి కూడా 4-5 రోజులు అయిపోయింది. నాన్న వాళ్ళంతే వాళ్ళందరూ మనుషులు అవ్వాలని నిన్న రాత్రి కూడా ఒక ఆయన చెప్పాను. విన్నాను నేను అది కూడా వింటాను అది కూడా విన్నాను. తర్వాత కొన్ని ఏదో ఒక మాట్లాడారు ఒట్టి మొగోలు ఉన్నారు మాట్లాడంటే దానికి కొంతవరకు వద్దు అన్నది. ఒక ఆడ పక్కన ఉండి నువ్వు అంత దీనిగా పచ్చిగా మాట్లాడుతుంటారు అసలు మనిషిలేనాలు. వాళ్ళు క్రైస్తవులు అయ్యాక ఇంకా మనుషులు ఎలా అవుతారు నానా. వాళ్ళు క్రైస్తవులు కదా ఇంకా మా ఇంకా మానవత్వానికి వాళ్ళకి సంబంధమే ఉంది. వాళ్ళేం క్రైస్తవులు వాళ్ళు గురుజీ ఏదో ఆ పాప మీద వస్తుంది ఇలా అంతా మీరే ఫీల్ అవుతాం గురుజీ వద్దు మనం అనిపిస్తున్నది. కానీ సరేలే మా బుద్ధి ఇది అంటే మీకు ఫోన్ చేసి మా నుంచి మీరే తెలుసుకుందే గురుజీ మీకు మీలాంటి ఫోన్ చేస్తే మీకు ఒక 1,000 మంది 100,000 మందికి మీరు మాకు ఆదర్శం గురుజీ. అలాంటి మీరు చూసి ఇలా ఫోన్ చేసేంతో ఎక్కువ ఈ యూట్యూబ్ చూసి తెలుసుకునేదే ఎక్కువ ఆన్లైన్ ఇది ఇది యూట్యూబ్ వర్సెస్ లో ఒక్క ఫోన్ వాడుతున్నాం అంటే కేవలం ఒక్క మీ ఇదే గురు దీనికి ఏమి ఇదేట్లేదు అది. అప్పుడేమో ఈ మధ్య చాలా రోజుల కిందట ఇలాగని మాకు తెలీదు ఇక్కడ
తొందరలో. ఇప్పుడు వచ్చింటే రావాలనిపించింది, మరి మాకు తెలియలేదు ఎప్పుడు వద్దు మరి కలవడం లేదండి. వద్దు కానీ ఏం పర్లేదు నాన్న, నాకు లైవ్ టైం అయిపోతుంది. జాగ్రత్త నాన్న, హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ, హరే కృష్ణ, నమస్కారం.